బ్యాక్ కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు పంచాక్షరి నామస్మరణతో మార్మోగుతున్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకుంటున్నారు పవిత్ర కృష్ణానది తీరంలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు లీలా చెప్పండి విజయవాడలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది సో భక్తులు ఏ విధంగా కార్తీక మాసంలోని ఈ సోమవారాన్ని ఏర్పాటు చేసుకున్నారు थैंक यू प्रियंका मुंदुगा एबीएन प्रेक्षकुलंदरिकी कूडा कार्तिक सोमवारं शुभाकांक्षलु कार्तिक मासं रेंडो सोमवारं पौर्णमी संदर्भंगा आलयानिकी पेद्द संख्यलो भक्तुलु पोटेत्तारु ओम नमः शिवाय अने पंचाक्षरी मंत्रंतो आलयमंता कूडा मारुमोरुगुतुंदी चूडोच्चु आ हरहर महादेव शंभो शंकर अंटू कूडा आ परमेश्वरुनि कोल्चेंदुकु भक्तुलु पेद्द संख्यलो तंडोपतंडालुगा कूडा ఆలయానికి తరలి రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మా భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి పరమేశ్వరుని భక్తితో కొలిసేందుకు కూడా వస్తున్నారు ఉదయం నుంచి కూడా నది స్నానాలను ఆచరించి అలాగే ప్రతి ఒక్కరు కూడా సముద్ర స్నానాలను నది స్నానాలను ఆచరించి ఈ రోజు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి బిల్వార్చనలు లక్ష బిల్వార్చనలు కుంకుమ పూజలు రుద్రాభిషేకాలు మహారుద్రాభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నారు అయితే ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని మనతో మాట్లాడడానికి ఆలయ యొక్క ప్రధానమైనటువంటి అర్చక స్వాములు మనతో ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం గురుగారు నమస్తేనండి ఈ రోజు కార్తీక సోమవారం యొక్క విశిష్టత ఏంటి స్వామివారికి ఈ రోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఏమేమి ఆలయంలో నిర్వహిస్తారు సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ భ్రమరాంభా మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం విజయవాడ ఈరోజు ఇక్కడ మన వంటంలో వేయించేసినటువంటి శ్రీ ధర్మరాజు గారిచే ప్రతిష్ఠాపించినటువంటి పాత శివాలయంలో ఈరోజు కార్తీక సోమవారం అట్లాగే పౌర్ణమి కూడా కలిసి వచ్చిన సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు మహాన్యాస వరకు రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాగే భక్తులందరూ కూడా తెల్లవారుజామున నది స్నానం ఆచరించి స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ దీపారాధనలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున స్వామివారికి పౌర్ణమి అలాగే స్వామివారం కలిసి రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు ఇందులో అత్యంత పురాతనమైనటువంటి ఆలయంలో ఇక్కడ స్వామివారికి ఉదయం నుంచి మహాన్యాస వరకు రుద్రాభిషేకం అట్లాగే మధ్యాహ్న కాలంలో మహాలింగార్చన అట్లాగే అమ్మవారికి కూడా తెల్లవారుజామున త్రిశతి ఖడ్గమాల లలితా సహస్రనామ విధంగా అర్చనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే సాయంత్రం 7 గంటలకి స్వామివారికి ఆలయ ప్రదక్షిణలు పంచహారతుల అనంతరం చతురయ స్వస్తి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు అట్లాగే నిన్న రాత్రి కూడా జ్వాలాతోరణం కార్యక్రమం కూడా అత్యద్భుతంగా చాలా భక్తుల సమక్షంలో అద్భుతంగా నిర్వహించబడింది ఈ రోజున కూడా సాయంత్రం అందరూ కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క ఆలయ ప్రదక్షిణ స్వామివారి హారతుల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను అయితే ఆలయ ఏవో అనురాధగౌడ మనతో ఉన్నారు అసలు ఎలాంటి అంటే వచ్చేటటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తూ ఉంటారు అయితే వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆవిడతో మాట్లాడదాం చెప్పండి మేడం ఎలాంటి సౌకర్యాలు వచ్చేటటువంటి భక్తులు కల్పిస్తున్నారు శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం పాత శివాలయం అనగా ధర్మరాజు గారు స్థాపించిన పాత శివాలయం ఇది ఇది మన విజయవాడ నగరంలో పెద్ద ప్రసిద్ధి చెందిన దేవాలయం దీనికి నదీ స్నానాలు ఆచరించి ఉదయం 2 గంటల నుంచి ప్రజలు వచ్చి భక్తులు వచ్చి పూజ చేసుకుంటున్నారు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము డిప్యూటేషన్ వేసాము దేవస్థాన సిబ్బందిని మరియు అలాగే ఇంకా సేవా దళం వాళ్ళు కూడా ఉన్నారు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశామండి ఒకటి 200 రూపాయలు ఒకటి 50 రూపాయలు ఒకటి 20 రూపాయలు అలాగే ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేశాము ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసు వారి సిబ్బందితోటి వారు వచ్చే లైన్ వైపు వెళ్ళే లైన్ వైపు పోలీసు వారి సిబ్బంది ఉండి జాగ్రత్తగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జరిపిస్తున్నామండి అయితే కొంతమంది భక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము సార్ చెప్పండి అంటే ఈ రోజు స్వామివారికి ప్రధానంగా సోమవారం పూట వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా ఈ రోజు చాలా విశేషమైన రోజు కార్తీక సోమవారం పౌర్ణమి అందరూ ఈ నదీ తీరంలో స్నానం చేసి ఈ పవిత్ర ఓం శివుడికి ప్రాధాన్యమైన రోజు కాబట్టి ఇది పాత పురాతనమైన దేవాలయం కాబట్టి ఖచ్చితంగా ఈ దేవుణ్ణి దర్శిస్తే వారి యొక్క కష్టాలు తీరుతాయని అందరికీ నమ్మకం మన పురాతనం నుంచి వచ్చినటువంటి ఈ భక్తి భావాన్ని ఈ కార్తీక సోమవారం అందరూ సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అందరూ విజయవాడలో ఉన్నట్టు కాదు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఈరోజు శివుణ్ణి ప్రార్థించవలసిన బాధ్యత అందరికీ ఉంది అయితే చెప్పండి అమ్మా ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ అండి
ఇప్పుడు హిందువులకి ప్రతి అతి పవిత్రమైనటువంటి రోజు రోజమ్మ ఈరోజు శివుని దర్శించుకోవటం అనేది నూరు జన్మల యొక్క పుణ్య ఫలం ఉంటే కానీ దర్శించుకోలేము భగవంతుడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలి ఈ శుభ సందర్భంలో అయితే చూడొచ్చు ప్రధానంగా ఎంతో మంది భక్తులు అయితే మొత్తం తండోపతండాలుగా ఆలయాలకు రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజు ప్రధానంగా కార్తీక సోమవారం పౌర్ణమి రావడంతో కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు 365 వత్తుల్ని వెలిగించుకొని వారి భక్తిని అయితే మాత్రం ఇక్కడ తెలియపరుస్తున్నారు అలాగే ఉసిరి దీపాలను కూడా వెలిగించుకోవడం అయితే జరుగుతుంది 365 వత్తుల్ని కనుక వెలిగించుకుంటే సమస్త కాలంలో ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఒకవేళ వత్తులు వెలిగించుకోలేని పక్షంలో ఈ రోజు కనుక 365 వత్తుల్ని వెలిగించుకుంటే అదే పుణ్య ఫలితం కలుగుతుందని ఒక భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకే భక్తులు ప్రధానంగా ఈ రోజు వచ్చి స్వామివారి ఆలయంలో ప్రధానంగా ఒత్తుల్ని వెలిగించుకుంటారు అలాగే ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుంటారు అలాగే ఈ రోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను ఎన్నైనా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం అయితే జరుగుతుంది వచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకైతే పాత్రలైతే అవుతున్నారు ప్రియాంక రైట్ థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ లీలా